సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మూడు దశాబ్దాలుగా సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ డివిజనల్ పౌర సంబంధాల శాఖ అధికారి హోదాలో పదవీ విరమణ పొందిన సిరిసిల్ల కనకేను కరీంనగర్ కృషి భవన్లో జరిగిన కార్యక్రమంలో సమాచార శాఖ సిబ్బంది మరియు పాత్రికేయులు ఘనంగా సన్మానించారు. తన వృత్తి జీవితంలో ఆయన సమాచార శాఖకే వన్న తెచ్చారని కొనియాడారు. పదవీ విరమణ కార్యక్రమానికి సమాచార శాఖ ఉపసంచాలకులు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా మరో ఉపసంచాలకుడు దేవిశెట్టి శ్రీనివాస్, పదవీ విరమణ పొందిన సహాయ సంచాలకుడు గంగాధర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నగనూరి శేఖర్, ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్తో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. గుడ్ బై టెన్షన్, హలో పెన్షన్ అని ఆయన ఒక చిన్న మాట చెప్పినాడు. అంటే అప్పటిదాకా ఉన్న టెన్షన్ స్వస్తి పలికి పెన్షన్ అందుకోబోయేటువంటి సమయం రిటైర్మెంట్ అని చెప్పినాడు. సరే, అది ఆ పక్కన పెడితే ఉన్న జీవితంలో, ఉద్యోగ జీవితంలో, ఇఫ్ యూ సల్యూట్ యువర్ డ్యూటీ యూ నీడ్ నాట్ సల్యూట్ ఎనీబడి, ఇఫ్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ యూ హ్యావ్ టు సల్యూట్ ఎవ్రీబడి అని ఒక మాట ఉంది. సో అట్లా నిజాయితీగా మన డ్యూటీని చేసినటువంటి కనకయ్య గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెబుతూ మరి రవీందర్ గారికి 2 శతాబ్దాల పైన పనిచేసిన అందరూ కూడా వారి వారి ఆలోచనలు చెప్పారు. నిజంగా చాలా సంతోషం. నేను పనిచేసింది మాత్రం సంవత్సరం కాలమే, వారితో పాటు చేసింది సంవత్సర కాలం. వాస్తవంగా నేను జిల్లాలో చేసేది కూడా మొదటిసారి, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో అంటూ చేసేది మొదటిసారి. నా సర్వీస్ అంతా కూడా కమిషనరేట్, అంటే కమిషనర్లకు పిఎస్గా సుదీర్ఘంగా 20 సంవత్సరాలు పైబడి పనిచేశాను. జిల్లాలో పనిచేయలేదు, భయపడుకుంటే జిల్లాకు వచ్చాను. అంటే అసలు ఎట్లా ఉంటుందో జిల్లాలో ఏంటి పరిస్థితి, ఎందుకంటే కమిషన్లో చేసిన వాడిని కాబట్టి నాకు తెలుసు ఎలా ఉంటుందో పరిస్థితి. వచ్చాను, జాయిన్ అయిపోయాను, చూశాను, ఒక 2 నెలలు చూశాను. ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి, సజాగా సాగుతున్నాయి. ఎట్లా సాగుతాయి అంటే అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు మొదట అంటూ మనసు. తర్వాత ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చూస్తే, ఎక్కడ చూసినా కనికనే చేస్తున్నాడు, ఎక్కడ చూసినా కనికనే ప్రోగ్రామ్ చేస్తుడు అని అనుకున్నా. చూశాను, ఓకే గుడ్. అంటే ఎక్కడ చూసినా సమాచార శాఖలో 31 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసి నిన్ననే పదవిలో పొందిన సందర్భంగా ఈరోజు ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేసినందుకు, మీరందరూ వచ్చేసి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా డీడీ గారు, నేను అసలు నా ఉద్యోగం, అసలు నేను ఉద్యోగం చేస్తున్న ముఖ్య కారణం ముఖ్యంగా నేను 10వ తరగతి చదివి మొత్తం అన్ని ఫెయిల్ అయినాక 3 సంవత్సరాలు ఇంటికాడనే ఉన్నా. నన్ను మా మావయ్య జన్నారం రాజయ్య నా విన్నట్టు ఉండి, అరే నువ్వు ఇక్కడ ఎందుకుంటావు అని నన్ను వెంట తీసుకొచ్చి ఆయన రూమ్లో ఉంచుకొని నన్ను ప్రైవేట్లో చదివిస్తూ నాకు ఈ అన్ని విధాల సహకరిస్తూ నా ఉద్యోగంతో సహా నా రిటైర్మెంట్ వరకు నా విన్నట్టు ఉన్నాను మా గారు నాకు అందరికన్నా. ఉద్యోగ
పర్ఫార్మ్ చేస్తారు మా